మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఐటి ఈడి సోదరును గంభీరావుపేట మండలం మున్నూరు కాపు సభ్యులు ఖండించారు మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కోర సురేష్ ఆధ్వర్యంలో పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై ఐటి ఈడి దాడుల పట్ల నిరసన తెలిపారు ఈ సందర్భంగా మున్నూరు కాపు మండల ప్రధాన కార్యదర్శి రాజు మాట్లాడుతూ మునుగోడులో బీజేపీ ఓటమి చెందటంతో ప్రధాని మోదీ మున్నూరు కాపు కులానికి చెందిన మంత్రి గంగుల కమలాకర్ ఎంపీ రవిచంద్ర ఇళ్లపై ఐటి ఈడి దాడులు నిర్వహిస్తున్నారన్నారు ఇది ముమ్మాటికి కక్షపూరిత చర్యనని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు చూసినట్టయితే నిన్న కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వము ఈ రాష్ట్రంలో మరి మొన్న జరిగినటువంటి మునుగోడు ఎలక్షన్లో మునుగోడు కాపుల యొక్క ఐక్యత చాటి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చి మరి టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసము మేము ఏదైతే ప్రయత్నం చేసినామో దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి నిన్నటి రోజున మా యొక్క మంత్రి మా మునుగోడు కాపు యొక్క మంత్రి అయినటువంటి గంగుల కమలాకర్ పైన మా యొక్క ఎంపీ అయినటువంటి మా మునుగోడు కాపు ముద్దుబిడ్డ ఎంపీ అయినటువంటి రవిచంద్ర పైన ఐటీ దాడులను ఈడీ దాడులను చేసేటువంటి ఏదైతే నిన్న పని చేపట్టిందో మోడీ ప్రభుత్వం ఏదైతే చేపట్టిందో ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే మునుగోడు కాపులో ఉన్నటువంటి ఐక్యతను చూసి తట్టుకోలేక ఈ బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం దీన్ని మరి కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో జరిగినటువంటి ఐటీ ఈడీ దాడులపైన మా మునుగోడు కాపు కుల బాంధవులు అందరూ చాలా బాధాకరంగా ఉన్నారు కావున సోదరుడు చెప్పినట్టు మొన్న గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో మా గెలుపును మా విజయాలను జీర్ణించుకోలేక వద్ది అచంద్రన్న పైన అదేవిధంగా గంగుల కమలాకర్ అన్న పైన ఈటీఐడి దాడులు జరిపించడం ఎంతవరకు సమంజసం కాదు కానీ మా మునుగోడు కాపు ముద్దుబిడ్డల ఎదుగుదలను మా ఐక్యతను చూసి ఓర్చుకోలేక